కొంతమంది మేడం గారికి చెప్పాల్సి ఉంటది, మీడియా మిత్రులకు కూడా నా విజ్ఞప్తి. ఆ పక్కన మేడం గారు వస్తారు, ఇటు ఒక సైడ్ కాల్ చేసి మీరు ఒక సైడ్ ఉంటే మా వాళ్ళు రిప్రజెంటేషన్లు ఇచ్చి కమిషనర్ గారికి మా బాధలన్నీ, పేదోళ్ళ బాధలు, వాళ్ళ 10,000 బాధలు, కమిషన్లు ఎవరెవరు కొట్టేసారు, ఎట్లెట్లున్నది మొత్తం కమిషనర్ గారికి వాళ్ళు చెప్పుకుంటారు. పోలీసులకు కూడా నా విజ్ఞప్తి, వాళ్ళందరూ బాధితులు, మీరు అర్థం చేసుకొని సహకరించండి. వాళ్ళు ఇక్కడ ఏం గుంజుకపోనికి రాలే, ఆల్రెడీ దొంగలు బస్తీలకు వచ్చారు, ఎక్కకపోయారు. ఆ దొంగల్ని పట్టుకొని మా వాళ్ళు కష్టం చెప్పుకుందామని వస్తే మీరు మార్కెట్లు పెట్టి మా వాళ్ళని ఇంకో తాళ్ళు పెట్టి కట్టేస్తారు. చూడాలి తాడ ఎందుకని తాడు, ఈ తాడేదో ఆ దొంగలకు పెట్టి కట్టిన ఉంటే వాళ్ళ వీళ్ళ భక్తులు బాగుపడుతుండే, వీళ్ళు ఇంత దూరం రావాల్సిన పని లేకుండా. దయచేసి ఆ తాడు తీసేయండి, తాడేమక్కర్లేదు. దొంగలు పోయిన మంచిగా దొంగలనేమో కాపలా పెట్టి దోసుకోనికి అవకాశం ఇచ్చి వాళ్ళని దోలేరు, బాధ చెప్పుకుందాం అన్న వాళ్ళని కొడుతురు. దయచేసి మేము మీకు శత్రులు. అమ్మ అమ్మ ఏ ఏ బాబు ఎంత జరిగింది, వీళ్ళెవరు కూడా బాధ చెప్పుకోనికి వచ్చిన వాళ్ళు. దయచేసి పోలీసులు సమయం పాటించండి, పెద్దల్ని సంతోష పెట్టడానికి పేదల మీద దాడి చేయకండి. దయచేసి మాకు ఇక్కడ ఏం లేదు, ఈ ఇంతమంది బాధితులకు ఇంకా రావాల్సినటువంటి బస్తీలలో చాలా మందికి రావాలి. ఆ వివరాలన్నీ జోనల్ కమిషనర్ గారికి ఏదర్చుకున్నాం, నిజమైన ముట్టడి మళ్ళీ తీసుకుంటాం. ఇప్పుడు కేవలం బాధలు చెప్పుకోనికనే వచ్చినాం, మేము ముట్టడికి వచ్చేటప్పుడు చెప్పే వస్తాం. ఇక మీరు మీ మంత్రి ఎవరు అడుగుతారో, ఎమ్మెల్యే అడుగుతాడో, కమిషన్ అడుగుతాడో వచ్చేటప్పుడు అప్పుడు చెప్పే వస్తాం. ఇప్పుడు మాత్రం మేము మా బాధ చెప్పుకొని కనుకనియం. మన కార్యకర్తలకు, మా ఆడపడుచులకు కూడా, మన మగపిల్లలకు అందరు కూడా మీరు రోప్ వాటరు, అక్కలు పెద్దమ్మలు వాళ్ళ కష్టం చెప్పుకొని, ఇంట్లో బియ్యం ఉప్పు పప్పు చింతపండు ఇవి తడిసిపోయినాయి, మంచాలు తడిసిపోయి, టీవీలు కాలిపోయి, ఫ్రిడ్జ్లు కాలిపోతే బాధపడేది వాళ్ళు. మనం బయట బయట తిరిగి వస్తాం, సాయంత్రం ఇంటికి వస్తాం కాబట్టి చెప్పాల్సింది వాళ్ళే కష్టం, ఇళ్ళల్లో మునిగిపోయి ఎంత నష్టం వచ్చిందో. వాళ్ళని బాధలు చెప్పుకోనికి సహకరించి మహిళలను అందరినీ జర ఒక పక్కకు, మొగోళ్ళందరూ ఇటు పక్కకు రండి, మహిళలకు అందరికీ నీడియండి, ఇక్కడ రండి, మనోళ్ళు ఇక్కడ జరగండి, రైట్ నాకు ఇక్కడ సైడు, మొగోళ్ళందరూ ఎండలకు రండి, ఆడపిల్లలందరినీ మా అక్కలను అందరినీ నీడకు పిలవండి. నిజమైన కాంగ్రెస్ కార్యకర్తలందరూ కూడా ఆడపడుచులకు నీడ పట్టున చెట్టు పట్టున సహా ఇంత జగా ఇంకా జరుగుతుంది. అందరినీ అక్కడ మహిళలకు ప్లేస్ ఇవ్వమని ఎక్కడ మహిళలు. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.